అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషనల్ ఛానల్ ఇన్ తెలుగు. మనం గత వీడియోలో మినిమం మీన్ స్క్వేర్ ఎర్రర్ అంటే మినిమం మీన్ స్క్వేర్ ఎర్రర్ ఫిల్టరింగ్, సో అక్కడ మనం వీనర్ ఫిల్టరింగ్ గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియో ఏంటి అంటే సిఎల్ఎస్ఎఫ్ గురించి మాట్లాడుకుంటాము, అంటే కన్స్ట్రైన్డ్ లీస్ట్ స్క్వేర్ ఫిల్టరింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ కన్స్ట్రైన్డ్ లీస్ట్ స్క్వేర్ ఫిల్టరింగ్ సిఎల్ఎస్ఎఫ్ అంటే ఏంటి అంటే, సో వీనర్ ఫిల్టరింగ్ లో ఉండే డ్రాబ్యాక్ ని ఇది ఓవర్కమ్ చేయడానికి ఈ సిఎల్ఎస్ఎఫ్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ సిఎల్ఎస్ఎఫ్ గురించి ఒకసారి ఓవర్వ్యూ చేస్తాను, ఒకసారి చూసేయండి. సో వీనర్ ఫిల్టరింగ్ లో మనం ఆల్రెడీ చెప్పాము, అందులో పవర్ స్పెక్ట్రా వాల్యూస్ అనేవి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, అంటే అన్నోన్ ఫ్యాక్టర్స్ అని మనం మాట్లాడుకున్నాం. సో వీనర్ ఫిల్టరింగ్ ఈజ్ నాట్ ఆప్టిమల్ వెన్ నో ఇన్ఫర్మేషన్ ఆన్ ది పవర్ స్పెక్ట్రా అవైలబుల్. సో ఫర్ వీనర్ ఫిల్టరింగ్ పవర్ స్పెక్ట్రా ఈజ్ సో అన్డిగ్రేడెడ్ ఇమేజ్ ఎస్ఎఫ్ అండ్ నాయిస్ ఎస్ఎన్ మస్ట్ బి నోన్ యాజ్ అజూమ్డ్. సో ఇక్కడ మనకు వీనర్ ఫిల్టరింగ్ లో అజూమ్షన్ చేసుకొని చేసాం, కానీ సిఎల్ఎస్ఎఫ్ లో ఏంటంటే సిఎల్ఎస్ఎఫ్ డస్ నాట్ మేక్ ఎనీ అజూమ్షన్స్, ఎలాంటి అజూమ్షన్స్ తీసుకోకుండా సో అబౌట్ ఒరిజినల్ ఇమేజ్ అండ్ ఓన్లీ మేక్ మేక్ యూస్ఫుల్ మీన్ అండ్ వేరియన్స్. సో యూస్ఫుల్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ది నాయిస్. సో ఎలాంటి అజూమ్షన్స్ తీసుకోకుండా సో ఇది సిఎల్ఎస్ఎఫ్ లో చేస్తున్నాం. ఇన్ దిస్ మెథడ్ ఇంప్రూవ్ ఆఫ్ ది వీనర్ ఫిల్టర్ అండ్ ఈజ్ టు ఇంపోజ్ కన్స్ట్రైన్ ఆన్ మీన్ స్క్వేర్ ఎర్రర్ టర్మ్. సో హెన్స్ సిఎల్ఎస్ఎఫ్ ఈజ్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ ది వీనర్ ఫిల్టర్. సో వేర్ వీ డు నాట్ నీడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎస్ఎఫ్ అండ్ ఎస్ఎన్. ఓకే, సో ఎస్ఎఫ్ గురించి ఎస్ఎన్ గురించి ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు. అండ్ సమ్ ఆఫ్ కన్స్ట్రైన్ ఈజ్ యాడెడ్ టు లీస్ట్ స్క్వేర్ ఫిల్టరింగ్. సో ఏ విధంగా మనం సిఎల్ఎస్ఎఫ్ చేస్తామంటే సిఎల్ఎస్ఎఫ్ అల్గారిథమ్ ఈస్ ఆప్టిమల్ రిజల్ట్ అండ్ ఈచ్ ఇమేజ్ విచ్ ఈస్ అప్లైడ్. సో ఆప్టిమల్ రిజల్ట్ ఈచ్ ఇమేజ్ విచ్ ఈస్ అప్లైడ్ సిఎల్ఎస్ఎఫ్ లోని. సో ఇక్కడ మనకి ఇది డిగ్రేడేషన్ మోడల్. సో జీ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకుంటే జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఎఫ్ ప్లస్ ఎన్. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఫైండ్ మినిమం సైటేషన్ ఫంక్షన్. సో ఇక్కడ మనకి సి ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా. సో సమేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎం మైనస్ 1, సమేషన్ వై ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎం మైనస్ 1. సో డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై హోల్ స్క్వేర్. సో ఈ విధంగా మనం రాసుకుంటే సో మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ ఫార్ములా రాసుకున్నాం కదా, మ్యాట్రిక్స్ ఫార్ములాలోని సో దాని ఈ హెచ్ ని ఇట్సెట్ తీసుకెళ్తే సో జీ మైనస్ హెచ్ఎఫ్ సో మాడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి. సో ఇక్కడ ఏంటి అంటే సో పర్టికులర్ గా ఎఫ్ క్యాప్ ఆఫ్ యూ కమా వి ఇస్ ఈక్వల్ టు హెచ్ స్టార్ ఆఫ్ యూ కమా వి హెచ్ మాడ్ హెచ్ ఆఫ్ యూ కమా వి హోల్ స్క్వేర్ ప్లస్ గామా పి ఆఫ్ యూ కమా వి హోల్ స్క్వేర్ ఇంటూ జీ ఆఫ్ యూ కమా వి వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనకి ఇది యాక్చువల్ గా సో మనం అడ్జస్టింగ్ చేసుకొని చేస్తాము. అయితే సిఎల్ఎస్ఎఫ్ కి ఎంఎంఎస్సికి డిఫరెన్స్ ఏంటి అంటే సిఎల్ఎస్ఎఫ్ వర్సెస్ ఎంఎంఎస్సి గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ ఎంఎంఎస్సి అనేది ఆప్టిమల్ యావరేజ్ సెన్స్ ఆఫ్ ది సిఎల్ఎస్ఎఫ్ ఆప్టిమల్ రిజల్ట్ ఈచ్ ఇమేజ్ విచ్ ఇట్ ఈస్ అప్లైడ్ ఆప్టిమల్ రిజల్ట్ అనేది వస్తుంది. సో వెన్ నాయిస్ ఈస్ లో బోత్ ఎంఎంఎస్సి అండ్ సిఎల్ఎస్ఎఫ్ జనరేట్ ఈక్వల్ రిజల్ట్. లో నాయిస్ ఉండేటప్పుడు రెండు ఈక్వల్ రిజల్ట్ జనరేట్ చేస్తున్నాయి. వెన్ నాయిస్ ఈజ్ హై సిఎల్ఎస్ఎఫ్ ఏదైతే మన సిఎల్ఎస్ఎఫ్ ఈజ్ అడ్వాన్స్డ్. ఓకే, సో అడ్వాంటేజ్ ఇఫ్ ప్రాపర్ గామా వాల్యూ ఈజ్ సెలెక్టెడ్ సో ఇక్కడ మన ఫార్ములా ఇందాక మనం లాస్ట్ విన్నర్ ఫిల్టరింగ్ లో తీసుకుంటే ఇది కే అని తీసుకున్నాం, కే ఈజ్ఈక్వల్ టు 0, కే ఈజ్ఈక్వల్ టు 1 తీసుకున్నాం, కానీ ఇక్కడ గామా వాల్యూని బట్టి తీసుకుంటాం. గామా ప్రాపర్ గామా వాల్యూ ఈజ్ సెలెక్టెడ్ బికాస్ ఈజియర్ టు సెలెక్ట్ ద స్కేలర్ వాల్యూ. స్కేలర్ వాల్యూని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గామా అనేది ఏంటంటే స్కేలర్ వాల్యూ రాదర్ దెన్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ది కే. సో విచ్ ఈస్ నెవర్ కాన్స్టెంట్. సో అందువలన సిఎల్ఎస్ఎఫ్ అనేది ఎంఎంఎస్సి కంటే అడ్వాంటేజ్ అనమాట. సో ఇప్పుడు మనం అదే విధంగా నెక్స్ట్ కాన్సెప్ట్ జియోమెట్రికల్ మెయిన్ ఫిల్టరింగ్ గురించి మాట్లాడుకుంటే సో ఈ జియోమెట్రిక్ మెయిన్ ఫిల్టరింగ్ కూడా సేమ్ దానిలాగే వీనర్ ఫిల్టరింగ్ కంటే అడ్వాన్స్డ్ వర్షన్. ఇట్ ఈస్ పాసిబుల్ టు జనరలైజ్ స్లైట్లీ దెన్ వీనర్ ఫిల్టరింగ్. సో వీనర్ ఫిల్టరింగ్ కి కొంచెం అడ్వాన్స్డ్ మార్క్స్. సో ద జనరేషన్ ఈజ్ ద ఫ్రమ్ ఆఫ్ ది సో కాల్డ్ జియోమెట్రిక్ మెయిన్ ఫిల్టర్. సో జియోమెట్రిక్ మెయిన్ ఫిల్టర్ జనరలైజేషన్ ఈజ్
ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సో కాల్డ్ జియోమెట్రిక్ మీన్ ఫిల్టర్. సో ఎఫ్ క్యాప్ ఆఫ్ యూ కమ వి ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్టార్ ఆఫ్ యూ కమ వి బై మోడ్ హెచ్ ఆఫ్ యూ కమ వి హోల్ స్క్వేర్ సో టు ద పవర్ ఆఫ్ ఆల్ఫా హెచ్ స్టార్ ఆఫ్ యూ కమ వి బై హెచ్ మోడ్ హెచ్ ఆఫ్ యూ కమ వి హోల్ స్క్వేర్ ప్లస్ బీటా ఇన్ టు ఎస్ఎన్ ఆఫ్ యూ కమ వి ఎస్ఎఫ్ ఆఫ్ యూ కమ వి సో టు ద పవర్ ఆఫ్ వన్ మైనస్ ఆల్ఫా సో జి ఆఫ్ యూ కమ వి. సో ఇక్కడ మనకి ఇది ఆల్ఫా బీటా అనేది రెండు పాజిటివ్ అయితే సో రియల్ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు జియోమెట్రిక్ మీన్ ఫిల్టరింగ్ అనేది సో ఏంటి కలిగి ఉంటుంది, సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఒక్కసారి మనం ఇవి చెక్ చేసుకుందాము. సో ఇక్కడ మీకు దీన్ని బట్టి ఇది క్లియర్ గా అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ జియోమెట్రిక్ మీన్ ఫిల్టరింగ్ లోని సో ఇక్కడ ఏం కలిగి ఉంటుందంటే జియోమెట్రిక్ మీన్ ఫిల్టర్ కన్సిస్ట్ ఆఫ్ టూ ఎక్స్ప్రెషన్స్ విత్ ద బ్రాకెట్ రేస్ టు ఆల్ఫా వన్ మైనస్ ఆల్ఫా రెస్పెక్టివ్లీ. సో రెండు ఎక్స్ప్రెషన్స్ కలిగి ఉంటాయి, ఒకటి ఏంటంటే ఆల్ఫా ఇంకోటి ఏంటంటే వన్ మైనస్ ఆల్ఫా. సో వెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిల్టర్ రిడ్యూస్ ద ఇన్వర్స్ ఫిల్టరింగ్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే ఫిల్టరింగ్ ఈజ్ రిడ్యూస్ ద ఇన్వర్స్ ఫిల్టరింగ్, ఇన్వర్స్ ఫిల్టరింగ్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. సో వెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో ద ఫిల్టర్ బికమ్స్ సో కాల్డ్ పారామెట్రిక్. సో దట్ ఈస్ నథింగ్ బట్ వీనార్ ఫిల్టరింగ్ కింద యాక్ట్ అవుతుంది, విచ్ రిడ్యూస్ ద స్టాండర్డ్ వీనార్ ఫిల్టరింగ్. సో అక్కడ మనకి ఏంటంటే బీటా ఈజ్ ఈక్వల్ టు వన్, బీటా ఈజ్ ఈక్వల్ టు వన్. సో అంటే మనం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వన్ తీసుకుంటే ఇన్వర్స్ ఫిల్టర్ రిడ్యూస్ చేసేయచ్చు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే మనం వీనార్ ఫిల్టర్ని రిడ్యూస్ చేసేయచ్చు. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకోవాలి, బీటా ఈజ్ ఈక్వల్ టు వన్ తీసుకోవాలి, అప్పుడు కంప్లీట్గా వీనార్ ఫిల్టర్ని మనం తీసేయచ్చు. సో ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 ద ఫిల్టర్ బికమ్స్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ టూ కోఆర్డినేట్స్ రేస్ టు సమ్ పవర్ సో విచ్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ జియోమెట్రిక్ మీన్. సో అదే మనకి జియోమెట్రిక్ మీన్ ఫిల్టర్. సో దస్ గివింగ్ ద ఫిల్టర్ ఇట్స్ నేమ్. సో అందువల్ల మనకి ఈ ఫిల్టరింగ్ కి జియోమెట్రిక్ మీన్ ఫిల్టరింగ్ అనేసి ఇస్తాం అనమాట. సో నెక్స్ట్ కండిషన్లో ఏంటి అంటే సో ఇప్పుడు అదే విధంగా బీటా ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే సో బీటా ఈజ్ ఈక్వల్ టు 1 యాజ్ ఆల్ఫా డిక్రీస్ బిలో 1/2 సో ద ఫిల్టర్ పెర్ఫార్మ్స్ విల్ బి ట్రెండ్ మోర్ టువర్డ్స్ దట్ ఇన్వర్స్ ఫిల్టరింగ్. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొని ఆల్ఫా వాల్యూని డిక్రీస్ చేస్తే ఆల్ఫా వాల్యూ అనేది బిలో 1/2 తీసుకుంటే అది ఇన్వర్స్ ఫిల్టరింగ్ కింద యాక్ట్ అవుతుంది. సో సిమిలర్లీ ఆల్ఫా ఈజ్ ఇంక్రీజింగ్ 1/2 ద ఫిల్టర్ బిహేవ్స్ లైక్ ఏ వీనార్ ఫిల్టరింగ్. ఆల్ఫా వాల్యూ అనేది 1/2 కంటే ఎక్కువ తీసుకుంటే ఆ ఫిల్టరింగ్ అనేది వీనార్ ఫిల్టరింగ్ కింద యాక్ట్ అవుతుంది. వెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 బీటా ఈజ్ ఈక్వల్ టు 1 ద ఫిల్టర్ ఈజ్ ఆల్సో కామన్లీ రిఫర్డ్ యాజ్ స్పెక్ట్రమ్ ఈక్వలైజేషన్ ఫిల్టర్. దాన్ని మనం స్పెక్ట్రమ్ ఈక్వలైజేషన్ ఫిల్టరింగ్ కింద యాక్ట్ అవుతుంది అన్నమాట. సో ద ఈక్వేషన్ ఈజ్ షోన్ సో యూస్ఫుల్ వెన్ ఇంప్లిమెంటింగ్ రీస్టోరేషన్ ఫిల్టర్స్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ రియల్లీ రిప్రజెంట్స్ ఫ్యామిలీ ఆఫ్ ఫిల్టర్స్ కంబైన్ ఇన్ టు ఏ సింగిల్ ఎక్స్ప్రెషన్. సో మొత్తం మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న అన్ని ఫ్యామిలీ ఆఫ్ ఫిల్టర్స్ అన్నిటినీ ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్స్ లోని మనం రాసుకుంటున్నాం అనమాట. సో అందులో కేసెస్ కింద ఇది మనకి జియోమెట్రిక్ ఫిల్టర్ కింద మాట్లాడుకుంటాం. ఈ ఎక్స్ప్రెషన్ లోనే మనకి ఒక్కొక్క వాల్యూని బట్టి ఇన్వర్స్ ఫిల్టరింగ్ కింద యాక్ట్ అవుతుంది, వీనార్ ఫిల్టరింగ్ కింద యాక్ట్ అవుతుంది. సో మనకి కాంబినేషన్ ఆఫ్ ఫిల్టర్స్ కింద ఈ జియోమెట్రిక్ ఫిల్టర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ జియోమెట్రిక్ మీన్ ఫిల్టరింగ్ అనేది ఏంటి అంటే ఫ్యామిలీ ఆఫ్ ఆల్ కాంబినేషన్ ఆఫ్ ది ఫిల్టర్స్. సో ఇది జియోమెట్రిక్ మీన్ ఫిల్టర్ గురించి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ధన్యవాదాలు.